श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तो स्वस्तये स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्य दुःख वयहारिणि कात्वदन्या सर्वोपकार करणाय सदार्द्रचित्ता। అందరికి నమస్కారం. ఈరోజు మనం 21/12/2021 మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభ పరిణామాలు, వ్యాపార లాభము, ఉద్యోగాభివృద్ధి, విద్యా లాభము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, విదేశీయానం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, పత్తి, పసుపు, మినపగుళ్ళు వ్యాపారం చేసేవారికి లాభకరంగా ఉంటుంది, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ వ్యాపారంలోనూ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలున్నాయి, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ రంగ సంస్థలను, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయము, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి అనుకూలత, పెట్రోల్ ఉత్పత్తుల వారికి, నూనె ఉత్పత్తుల వారికి అనుకూలత కలిసి వచ్చే అవకాశాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి, మద్యపాన వ్యాపారంలో అధిక ధనప్రాప్తి పొందుకోవచ్చు, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి అనుకూలత, జ్యోతిష పండితుల గౌరవం, కులవృత్తుల వారికి ఆనందం, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా అనుకూలవంతమైన, అనూహ్యమైనటువంటి శుభ పరిణామాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, మిత్ర సౌఖ్యం, విదేశీయానం, ఆన్సైట్ ఆపర్చునిటీ, కార్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, కార్మిక సోదరులకి లాభం, ఫార్మా, సిమెంట్, ఐరన్, స్టీల్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం, పూజా ద్రవ్యాలు, నర్సరీ తోటల వారికి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల వారికి లాభవంతంగా ఉంటుంది, దర్జీ పని చేసేవారికి, చేనేత కార్మికులకి, టైల్స్ వ్యాపారం, టైర్ల వ్యాపారం చేసేవారికి, టెక్స్టైల్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి ఖాయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి రోజంతా కూడా అనుకూలవంతమైన శుభయోగ ప్రాప్తి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనయోగం, వాక్ సిద్ధి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, జ్యోతిష పండితులకి, కులవృత్తుల వారికి గౌరవం, ఆనందాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం, వస్త్ర వ్యాపారాల అభివృద్ధి, దర్జీ పని చేసే వారికి కలిసి వస్తుంది, చేనేత కార్మికులకు శుభయోగాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఖాయం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు, భార్యాభర్తల మధ్య మైత్రి, ఇంట్లో సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. ఏదన్నా వేడుక కూడా జరిగేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎక్స్టీరియర్, ఇంటీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. పత్తి, మినపగుళ్ళు, పసుపు, మిర్చి, చింతపండు, బెల్లం వ్యాపారం చేసేవారికి, సూపర్ మార్కెట్ వ్యాపారంలో ఉన్నవారికి లాభం, టైల్స్, పెయింటర్లకి, టైర్ల వ్యాపారం చేసేవారికి, షూ ఉత్పత్తుల వారికి, తోలు పరిశ్రమ, రిగ్జిన్ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు, ముద్రణాలయంలో అభివృద్ధి బాగా ఉంటుంది, నర్సరీ తోటల వారికి కలిసి వస్తుంది, పూజా ద్రవ్యాల మీద వారికి ద్విగుణీకృత ధనప్రాప్తి ఉంటుంది, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి ఖాయం, సత్సంగత్వంలో పాలు పంచుకుంటారు, దైవ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు, ఏదైనా విశేషమైనటువంటి జనాదరణ బాగుండి, రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం, కొత్త చిత్ర నిర్మాణం నిర్మించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, నటీనటులకి, దర్శక నిర్మాతలకి లాభాలు, పంట పండే అవకాశాలు, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అభివృద్ధి ఖాయం, విశేషమైన జనాదరణ వల్ల కొత్త వ్యవస్థలో మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకునే అవకాశాలు కనబడుతున్నాయి, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు ఉంటాయి, రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, ఉద్యోగాభివృద్ధి, విద్యార్థిని, విద్యార్థులకు విద్యాలాభం, లా పరీక్షల్లో వైద్యులకి, వైద్య పరీక్షల్లో విజయం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాలు, పోగొట్టుకున్న ధనాన్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు గడించవచ్చును, అనుకున్నటువంటి వస్తు వాహన సామాగ్రి కొనుగోలు చేసుకోవచ్చును, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారత కలిసి వస్తుంది, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల వారికి లాభకరంగా ఉంటుంది, అన్ని రంగాల వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చును, వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును, ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బ్రహ్మాండం, పట్టిందల్లా బంగారమే, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో లాభాలు గడించవచ్చు, కొత్త ఉత్పత్తులు అధికంగా రావడం వల్ల కార్మిక సోదరులకి లాభం, ఫార్మా, రెగ్జిన్, షూ, ఐరన్, సిమెంటు,
కార్మిక సంఘాల యజమానుల చేత గాని లేదా సంస్థ యజమానుల చేత గాని ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశం. పళ్ళు కూరగాయలు పూలు పండించే రైతన్నలకు లాభం, వరి పండించే రైతులకు దిగుబడి బ్రహ్మాండంగా ఉండడం తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగం. వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి, సోదర సౌఖ్యము, కోటు తగాదాలు సమసిపోవడం, అనుకూలవంతమైన ప్రయాణము, తీర్థయాత్ర సేవన, విదేశీ యానము, విద్యార్థికి విద్యా పరిపూర్ణత, ఉద్యోగత్తులకు ఉద్యోగ లాభం, కార్య నియామకాల్లో గాని తాత్కాలిక ఉద్యోగంలో అభివృద్ధి గాని తప్పకుండా ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందుకోవడం ఖాయం. చేతి నిండా ధనం ఉంటుంది. అన్యోన్య దాంపత్య జీవనం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజమైన సంతాన యోగ్యత పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశాల్లో స్వదేశంలో తప్పనిసరిగా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి వస్తువులు కానీ స్థిరాస్తులు కానీ మీ ఆధీనమయ్యే అవకాశాలు తప్పకుండా కనబడుతోంది. బోర్బావులతో వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, పూజా ద్రవ్యాలు అమ్మే వారికి, నర్సరీ తోటల వారికి లాభాల పంట పండవచ్చు. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి ఖాయం. అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వ్యాపారంలో, తోలు పరిశ్రమలో అనుకూలత, సొన్నకార వ్యాపారులు కలిసి రావడం, నూనె ఉత్పత్తుల వారికి లాభాలు కలిగే అవకాశం, హోటల్ వ్యాపారాల అభివృద్ధి, మద్యపాన వ్యాపారస్తులకి లాభం, తప్పకుండా విశేషమైనటువంటి ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకోబోతున్నారు. సమస్త రోగ నాశనాన్ని పొందుకుంటారు. పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్తుని కొనుగోలు చేయడం, కోర్టు తగాదాలు మీకు అనుకూలంగా మారే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి అంతా కూడా శుభము, ఆనందము, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. వస్తు నష్టం, వాహన భంగం, వాహన ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాస్తే అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ మొదలెట్టాడండి, నెగిటివ్ ఫలితాలు చెప్తాడు, కర్కాటక రాశి వారంటే వీరికి పడదు అని సందేహాన్ని కామెంట్స్ బాక్స్ని నింపవేయకండి. కర్కాటక రాశి వారికి ఈరోజున నాలుగు గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ఈరోజు విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వాహన భంగం, వస్తువులు చేజారిపోవడం, లంచగొండులుగా పట్టుబడడం, లక్షల కొద్ది జీతాలు తీసుకుంటూనే ఉన్నారు కదా, ఆ ప్రైవేట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ, అయినా సరే లంచాల రూపంలో ధనాన్ని పుచ్చుకోవడం ఎందుకు అన్న విషయాన్ని మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి చాలు. దానివల్ల నేను చెప్పేది కరెక్టా కాదా అని తెలుస్తుంది. ఈరోజు లంచాలు పుచ్చుకుంటే, అంటే ప్రతిరోజు పుచ్చుకోవచ్చు అని అడగండి, ఈరోజు మాత్రం మీ ప్రమాదం హెచ్చుగా ఉంది, మీ కర్మగాలి పట్టుబడే అవకాశాలు. రేపటి రోజున కలర్ ఫోటో, సూపర్ కలర్ ఫోటో వస్తుంది రేపు పేపర్లో, ఆ విషయాన్ని గుర్తించండి. ఎవరెవరికి ఉంది, విద్యా శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, కమర్షియల్ టాక్స్ ఆఫీస్ వాళ్ళకి, న్యాయ శాఖలో ఉన్న వ్యక్తులకి, అలాగే తహసీల్దార్ కార్యాలయంలో, సబ్మిషనర్ ఆఫీస్ విషయంలో ఉన్నటువంటి వ్యక్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు, ధన నష్టాన్ని పొందుకుంటారు. సెకండ్ హ్యాండ్ వాహనం కానీ ఫస్ట్ హ్యాండ్ వాహనం కానీ కొనుగోలు చేయకండి. కొనుగోలు చేసినా ఈ రోజు మీరు తెచ్చుకోకండి. నిన్న రోజు కొనుగోలు చేశామండి, ఈ రోజు బండి వస్తుంది, తెచ్చుకోకండి, ఈరోజు మంచిగా లేదు, ఏ ఒకరోజు ఆడడం నష్టం లేదుగా, ఈ ఒకరోజు షోరూమ్ లో ఉంటుంది, పోయేదేముంది, ఆ విషయాన్ని అవగతం చేసుకోండి. వీడు చెప్పింది వినాలా, తెచ్చుకోండి. ఏ స్క్రాచ్ పడుతుంది, ఈ అద్దం మీదనో పగులుతుంది, ఏదైనా జరగవచ్చు, నేను శాపనాంతలు పెట్టట్లే. అలాంటివి చిన్న చిన్న సంఘటనలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి, సెంటిమెంట్ గా ఇబ్బంది పడతారు. కాబట్టి అలాంటివి కొనుగోలు చేయకండి చెప్పడం నా ఉద్దేశం. వచ్చిన వాహనం వల్ల సుఖాన్ని సౌఖ్యాన్ని పొందుకోవాలి, కాబట్టి మంచి సమయంలో తెచ్చుకోండి. ఈ రోజు అటువంటి వాహనాలు కొనుగోలు చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. టెక్స్టైల్ పరిశ్రమ, దర్జీ పని చేసే వారికి, చేనేత కార్మికులకి నష్టాలు. రొయ్యలు చేపజల వారికి, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకపోవడం మంచిది కాదు, సముద్రంలో వెళ్ళకండి మంచిది కాదు, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందులు పడే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, దర్శక నిర్మాతలు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి, చెప్పుడు మాట వినకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి, స్వర్ణాభరణాలు కొనుగోలు చేయడంలో అప్రమత్తంగా ఉండండి. తప్పుడు ఆభరణాలు అంటే నకిలీ ఆభరణాలు అంటగట్టే అవకాశం. పేరు గొప్పదే, ఆ సంస్థ పేరు గొప్పదే, కానీ మీరు తెచ్చుకున్నటువంటి ఆభరణం నకిలీ ఆభరణం అవుతుంది, తస్మా జాగ్రత్త, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. మీ యొక్క ఆస్తుపాస్తులు ఇతరుల ఆధీనమే అవకాశం, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చే అవకాశం, తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి, శుభకార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు, కష్టము, నష్టము, అవమానం పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు, అత్యంత జాగరూకతతో ఉండండి. తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని చదువుకోవడం, ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం, కందులు బియ్యము దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం. అత్యంత ముఖ్యమైనది భగవద్గీత శ్లోక పారాయణం, 18 అధ్యాయాలు చదవండి, దానివల్ల మీకు అనుకూలవంతమైన కార్యలాభం, ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 6:17 నుంచి 9 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఆత్మస్థైర్యంతో ఏ పనైనా సాధించగలిగే అవకాశం, వాచ్యాతుర్యంతో ధనయోగము, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, తల్లిదండ్రులతో సఖ్యత, పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం ఒకటయ్యే అవకాశం ఉంది,
అనుకూలత పొందే అవకాశాలున్నాయి. వైవాహిక జీవన ఆనందం, కృత్రిమ సహజమైన సంతాన ప్రాప్తి, మాతాపితృల ఆరోగ్యం, మాతాపితృల నుంచి రావాల్సిన ధనము, మాతాపితృల నుంచి రావాల్సినటువంటి స్థిరాస్తులు పొందుకోవడం, సకాల సుభోజనం, మృష్టాన్న భోజనం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, వస్త్రలాభం, వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఏదైనా శుభకార్యంలో పాల్పంచుకునే అవకాశం, విశేషమైన జనాదరణ వల్ల రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా ప్రపంచంలో లాభం, నిర్మాతలకి మంచి ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు, లా పరీక్షల్లో కానీ మెడికల్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయాన్ని సాధిస్తారు. సిఏ లాంటి పరీక్షల్లో తప్పకుండా పరిపూర్ణమైనటువంటి విద్యా ప్రాప్తిని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మద్యపానం, హోటలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, పెట్రోల్ బావులు, నూనె పదార్థాలు తయారు చేసే వారికి, బేకరీ ఐటమ్స్, నర్సరీ తోటల వారికి, పూజా ద్రవ్యాలు అమ్మే వారికి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి అవకాశాలు ఉంటున్నాయి. ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, అలాగే విద్యా సంబంధమైనటువంటి ఉపాధ్యాయులకు కూడా బ్రహ్మాండమైనటువంటి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. తప్పకుండా మీకు కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విశేషమైనటువంటి వస్తువాహన సౌఖ్యం, ఇంటికి కావాల్సినటువంటి అలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి శుభయోగాలు, కులవృత్తుల వారి గౌరవం, జ్యోతిష పండితులకి ఆనందం, వైద్యుల వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, ఆనంద యోగం, ప్రతి పనిలో పరిపూర్ణత, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు, ఆత్మస్థైర్యంతో ప్రతిభలను ముందడుగు వేస్తారు. కళాకాల క్రీడాకాలకి అభివృద్ధి ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెరవారు కలిసి వస్తుంది. కార్మిక సోదరులకి లాభాలు అనుకూలంగా ఉన్నాయి. ఇవాళ అన్ని రంగాల వరకు అనుకుంటా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారికి ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవచ్చు. చాలా మంచి ఆర్థిక ఆనంద లాభాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. చింతపండు, బెల్లము, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారం చేసే వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రాశి వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార లావాదేవీలో అత్యంత సానుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకునే అవకాశాలున్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. చెడు ఫలితాలు లేవు కానీ సమాంతర ఫలితాలుగా ఉన్నాయి. కాస్త ఆచితూచి వ్యవహరించడం మంచిది. చిన్న చిన్న విషయాలకి ఆవేదన పడకండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. సరైనటువంటి సమయంలో ఈ యొక్క వైద్య సదుపాయాన్ని తీసుకోవడం చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని చదువుకోవడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరాన్ని చదవడం వల్ల రోగనాశనాన్ని తప్పకుండా పొందుకుంటారు. చాలా మంది అడుగుతుంటారు, స్వామి ఏంటో మీరు చెప్తా ఉంటారు అష్టోత్తరాలు చదువుకోమని, రోగం ఎలా తగ్గుతుంది అంటే, ఒక పదాన్ని, ఒక వాక్యాన్ని నిరంతరం పదే పదే ఉచ్చరించడం వల్ల మన నాడుల యొక్క ప్రసరణ, నాడుల యొక్క కదలిక బ్రహ్మాండంగా ఉంటుంది. మన శరీర లోపలి భాగాల్లో కదలికలు కరెక్ట్గా ఉన్నప్పుడు రోగనాశనం జరుగుతుంది. ఈ కదలిక లేక సరిగా లేకపోవడం వల్లనే వాకింగ్లు, జాగింగ్లు, అవి ఇవి, శీర్షాసనాలు, యోగాసనాలు చేస్తున్నాం మనం. ఈ నాడులన్నీ పర్ఫెక్ట్గా ఉండగలిగితే మనం చేసే పనులలో యోగాసనం మిళితమై ఉంటుంది. అవి మనం సరిగ్గా చేయట్లేగా, ఎందుకంటే ఈరోజు మనకి అన్ని సమకూరుతున్నాయి, సౌకర్యవంతమైన జీవనాన్ని పొందుకుంటున్నాం కాబట్టి మనకు అనేక రకాల రోగాల రొచ్చులలో ఇరుక్కుంటున్నాం మనం. కాబట్టి మనం సరైనటువంటి నవనాడుల యొక్క కదలిక బాగా ఉండి మనం కనుక జపం చేయడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. జపంతో పాటు యోగాసనాలు, జపంతో పాటు మన యొక్క శరీరాన్ని కొద్దిగా అలసటకు గురి చేయగలిగితే తప్పకుండా సమస్త రోగనాశనం కలుగుతుంది. ఈ నాడీ వ్యవస్థ బ్రహ్మాండంగా కదులుతుంది. ఒకసారి చూడండి మీరు, చాలా మంచి ఒకే పదాన్ని, ఒకే వాక్యాన్ని నిరంతరం చెప్తూ ఉండడం వల్ల అత్యంత అనుకూలంగా ఉంటుంది. శ్రీ నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని ఉచ్చారణ చేయండి. ఎంత మనలో ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ కలుగుతూ ఉంటుంది. దాని ద్వారా మనకి రోగనాశనం, రుణవిమోచనం, ధనలాభం, పనిలో పరిపక్వత ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజున మీకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కానీ చెప్పట్లేదు నేను, సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. అంటే అధిక శ్రద్ధ పెట్టడం వల్ల విద్యాలాభం, పూర్తి శ్రద్ధ పెట్టడం వల్ల ఉద్యోగంలో అనుకూలత, పెద్దవారి మాట వినడం వల్ల ఆర్థిక లాభం, ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు పెద్దలతో చర్చలు చేయడం వల్ల మధ్యలో పరిష్కారమయ్యే అవకాశాలు, కోర్టు వివాదాలు సమస్యపోవడం లాంటివి ఏర్పడతాయి. కాబట్టి మనం చేయాల్సిన పని మధ్యవర్తిత్వాన్ని పొందుకోవాలి, పెద్దవాళ్ళకి సూచనలు వినాలి. విద్యార్థులు పూర్తి స్థాయి ఏకాగ్రత వల్ల లాభం ఉంటుంది. విదేశీ ప్రయాణం ఆచితూ చేయండి. తీర్థయాత్ర ప్రయాణం కూడా మొక్కులు ఖచ్చితంగా ఉన్నాయి. తర్వాత సెలవు దొరుకుతున్నాక అనుకున్నప్పుడే మీరు ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటూ ప్రయాణం చేయండి. హనుమాన్ చాలీస పారాయణం చదువుకుంటూ మీరు ప్రయాణం చేయండి. కార్యసాఫలత ఉంటుంది. ఎలాగో ప్రయాణం చేస్తున్నాగా అనవసర బూతుపాట్లు వినడం వల్ల వచ్చేటువంటి ఆనందం కన్నా ఇలా హనుమంతుడి యొక్క అష్టోత్తరం కానీ, హనుమంతుడి యొక్క కవచాలు కానీ చదువుకోవడం వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉంటుందిగా, ఆలోచించండి. కాబట్టి మనం చేసేటువంటి పనిలో భగవంతుని కనుక సందర్శించగలిగితే లాభం ఉంటుంది. దీనికి కుల మత భేదాలు ఏం లేవంటే ఎవరైనా చేయవచ్చు. కొన్ని కొన్ని పనులు మాత్రమే కొద్దిమంది చేయాలి. కాబట్టి ఎవరు ఏ పని చేయగలిగితే ఆ పనిలో పరిపూర్ణత సాధించే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా రాశి వారికి సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార లావాదేవీలో శ్రద్ధ పెట్టడం వల్ల మంచిది. బొటిక్స్ వ్యాపారం కానీ, పూజా ద్రవ్యాలు అమ్మే వారికి కానీ, కార్మిక సోదరులకి లాభాలు ఉన్నాయి. కానీ కళాకాల క్రీడాకాలకి అవమానాలు పొందుకునే అవకాశం ఉంటుంది. వజ్ర వ్యాపారం, సువర్ణ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. బోరుబావులతో వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, అలాగే
కులవృత్తుల వారికి తోలు పరిశ్రమ రిగ్జిట్ పరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి. సినిమా ప్రపంచంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లో అధిక పెట్టుబడి పెట్టకండి. తద్వారా మీకు లాభాలు పొందుకునే అవకాశం. అందులో పెట్టుబడి పెట్టకపోతే లాభాలు ఎలా వస్తాయి? నష్టాన్ని పూడించుకుంటాం. అంతవరకే ఇంతకుముందు పెట్టినటువంటి పెట్టుబడి వచ్చే వారంలో లాభాలు గడించవచ్చు. కాబట్టి మీరు ఇవాళ పెట్టుబడి పెట్టకండి. కేవలం ఉన్నటువంటి వాటిని మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య సీక్రెట్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. కుటుంబపరమైనటువంటి విషయాలు బయటకు వెల్లడించకండి. మీ వస్తువులు ఎవరికి ఇవ్వకండి. ఇతరుల వస్తువులు తీసుకోకండి. ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అనుకూలమైన శుభపరిణామాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి. చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి వ్యాపారం చేసే వారికి నష్టం, రైతులకి పంట నష్టం. ఈ బ్రోకర్ల వల్ల మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఈరోజు సామాన్య ఫలితాలుగా ఉన్న భగవద్ధ్యానం, భగవద్గీత శ్లోక పారాయణం చేయడం, అలాగే ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు కూడా సామాన్యంగా ఉన్నాయి. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, లంచాలు తీసుకున్నారా పట్టుబడడం ఖాయం, మద్యపాన సేవన చేశారా వాన ప్రమాదం ఖాయం, అనవసర విషయాలు జోక్యం చేసుకున్నారో అవమానాలు పొందుకోవడం ఖాయం, విద్యార్థులు అశ్రద్ధగా ఉన్నారా 0 మార్కులు పొందుకునే అవకాశం, పోటీ పరీక్షల్లో ఇతరుల మీద ఆధారపడ్డారా లైక్ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ అనే పరీక్షల్లో మీరు పాస్ అయ్యే అవకాశాలు లేవు, లేదా 10 రూపాయలు ఖర్చే దగ్గర 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. చూడండి, 10 రూపాయలకి 1 లక్ష రూపాయలకి ఎంత తేడా ఉందండి? అలా చేసినా అక్కడ సరైన సమయంలో వేరే కళాశాలలో మిమ్మల్ని అడిగితే అక్కడ మీరు బయటపడిపోతారు. కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి, శ్రద్ధ ఎక్కువగా పెట్టుకోండి, ద్వారా అనుకూలత ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించే ప్రయత్నం చేయండి. పనికి మాలిన పదార్థాలు ఏది పడితే అది కడుపులోకి వేయకండి. ఆలోచించండి, తినడం వల్ల నాకు ప్రయోజనమా కాదా? బర్గర్లు, పిజ్జాలు అంటే అవి ఎన్ని, వాటి వల్ల ఎంతవరకు మీకు అనుకూలత? ఏదో నెలకోసారి పార్టీ అయింది, ఏదో తిన్నాం పర్వాలేదు, రోజు అవే తింటూ ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ఇంకొక మిషన్లు, మళ్ళీ దానికి నెలకు 4,000-10,000 ఖర్చు పెట్టాలి. ఆలోచించండి. ఇక్కడ ఏదైనా అనారోగ్యాన్ని బారి పడే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. ఆరోగ్యమైన అనారోగ్యమైన మన చేతుల్లో ఉంది, ఆలోచించండి. అలాగే విదేశీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం వల్ల మంచిది. సోదరుల మధ్య వ్యతిరేకత కలుగుతోంది, జాగ్రత్త. తోటి కోటళ్ల చలవ, మహాతలుడు, తోటి కోటళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లేదా అల్పమైనటువంటి 10 గజాలు, ఇంత చిన్న పొలంలో హద్దులు విషయంలో గొడవలు పెట్టుకొని మొగుడిని రెచ్చగొట్టి, ఇవన్నీ కూడా దేనికి? అనర్థానికి. తర్వాత తలలు నరుక్కోవడానికి ఇవి అవసరం. ఆలోచించండి, మీ కక్షలు కారుణ్యాలన్నీ కూడా పిల్లలకి ఇది ఎగదోస్తున్నారు. మీరు ఈ సమస్య ఇక్కడికి పరిష్కారం చేయండి, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. తోటికోడలో వచ్చేటువంటి అనర్థాలు ఎక్కువగా ఉన్నాయి ఇవాళ, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. స్త్రీ మూలక వ్యామోహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అన్యస్త్రీ అన్యపురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చేపలు, మత్స్యకార్మికులకి, రొయ్యల మార్కెట్ వారికి లాభవంతంగా ఉంటుంది. తోలు పరిశ్రమ, రెగ్జిన్ పరిశ్రమ, పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటిల వల్ల, జూదం వల్ల మాత్రం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కొత్త వస్తువులు కానీ, కొత్త వస్త్రాలు కానీ కొనుగోలు చేయవచ్చు. సన్నకార వ్యాపారులకి లాభం ఉంటుంది. మద్యపాన వ్యాపారం నష్టం. హోటల్ వ్యాపారంలో మూసివేసే అవకాశం. తూనికలు, కొలతల వాళ్ళు మూసేస్తారు. ఎందుకు? పాచిపోయిన మాంసాన్ని, పాచిపోయిన పదార్థాలు అమ్మడం వల్ల. ఈ హోటల్కి వెళ్ళి తినే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకైనా మంచిది, ఈ ఆన్సైట్లో ఆన్లైన్లో తెప్పించిన పదార్థాలు కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా వెళ్ళి చూస్తేనే అవి పాచిపోయిన పదార్థాలు. ఇక ఆన్లైన్లో వచ్చే పదార్థాలు కుళ్ళిపోయినాయా, కుమిసిపోయినాయా, ఏ మసాలాలు వేసి పడుతున్నాడు వాడు తెలియకుండా ఉంటే కష్టం. చూసుకోండి ఒకసారి, అలాంటి వాటి వల్ల ప్రమాదం ఎక్కువ ఉంది. ఆ ఫుడ్ని కూడా టేస్ట్ చేయండి ఒకసారి. టేస్ట్ కాదు, టెస్ట్ చేయండి ఫస్ట్. ఆ టెస్ట్ చేసిన తర్వాత మీరు తినే ప్రయత్నం చేయండి. ఏది పడితే తింటే 1,00,000,000 మనం డబ్బు ఖర్చు పెట్టాలి. క్యాన్సర్లు, ఇతరత్ర రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా నేను ఎవరిని తప్పుగా చెప్పట్లా, వాళ్ళు వండే పదార్థాలు వాళ్ళ వ్యాపారం వాళ్ళది, ఏదో ఒక మాంసం పెట్టాలి. రెస్టారెంట్లు, ఎన్ని రెస్టారెంట్ మూసేయలేదు, బార్ అండ్ రెస్టారెంట్లో మద్యపాన సేవ చేసిన తర్వాత ఏ తింటున్నారో మనకే తెలియదు. కాబట్టి అటువంటి వాళ్ళు మరి ఏం పెడుతున్నారో మీకు ఎలా తెలుస్తుంది? ఆలోచించండి. ఎవరైనా సరే, నేను దేనికి కూడా ఇలా చెప్పడానికి భయపడి నేను, ఎందుకంటే ఎన్నోసార్లు పేపర్లు చూశాను, ఫలానా వాడు పాచిపోయిన పదార్థాల వల్ల మూసేశాడు హోటల్స్ అని. అలాంటి వాటి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సన్నకార వ్యాపారం లాభం ఉంది. అలాగే వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, జ్యోతిష పండితులకి గౌరవాలు, ఆనందాలు ఉన్నాయి. సినిమా ప్రపంచంలో లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో మాత్రం అవమానాలు పొందుకునే అవకాశం. కార్మిక సోదరులకి ప్రమాదం. ఫార్మా రంగంలో ప్రమాదం, సిమెంట్ రంగంలో ప్రమాదం ఉంది. ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఉన్నాయి. కన్స్ట్రక్షన్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఇలా కొన్ని కొన్ని విషయాల్లో అనుకూలత, కొన్ని విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. పెద్దల మాట మాత్రం వినండి. అన్ని విషయాల్లో ఆచితూచి వహించండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు అధిక బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9:07 నుంచి 9:54 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:17 నుంచి 3:06 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారికి ప్రమాద హెచ్చరిక ఇంకా ఉందండి, ఇంకా ఎర్రజెండనే మీకు. అంటే ప్రమాద తీవ్రం మూడో ప్రమాద హెచ్చరిక ఇది. ఎందుకంటే అతి తీవ్రమైనటువంటి ఇబ్బందులు, వాహన ప్రమాదం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం. బాబోయ్ మళ్ళీ మొదలెట్టాడు, మూడు రోజుల నుంచి ఇలాగే చెప్తున్నాడు. నేనంటే కోపమా మీకు? నేను చాలాసార్లు చెప్పాను, ఈ 12 రాశులలో నా హితులు, సన్నిహితులు, సోదరులు, మా పిల్లలు, మా సోదరుల పిల్లలందరూ కూడా ఉన్నారు దాంట్లో. ఏ ఒక్క వ్యక్తి గురించి నేను చెడు చెప్పాల్సిన అవసరం నాకేముంటుందండి? దానికి ఒక కామెంట్ వేసేయడం, దాన్ని నాకు మళ్ళీ ఇబ్బంది కలగడం. సో ఈ రాశి వారికి నష్టం అంటే అష్టమ స్థానంలో ప్రభావం ఎక్కువగా ఉంది, సప్తమ స్థానంలో ప్రభావం ఎక్కువగా ఉంది, వ్యయ స్థానంలో అష్టక ఈ రోజు అష్టక వరకు బిందువులు మీకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. మూడు స్థానాల్లో జీరో గుణాలు ఉన్నాయి. గోచారంలో కూడా అష్టక వరకు చూసుకోవాలి మనం. ఈ అష్టక వర్గంలో మూడు స్థానంలో జీరో గుణాలు ఉన్నాయంటే తీవ్ర ప్రమాదాలు. మందు కొడితే చస్తావు గ్యారంటీ. అది ఆడ మగ తేడా అనేది లేదు ఇక్కడ మనకి. మద్యపాన సేవన చేస్తే వాళ్ళ ప్రమాద హెచ్చరిక. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లాటరీల వల్ల పెట్టుబడి పెట్టకూడదు. కొత్త వ్యాపారానికి నాంది పలకండి. అన్య స్త్రీ అన్య పురుష వ్యామోహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. లేనిపోని అనర్థాల కారణమే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తగుదినమ్మా అని చెప్పి కొత్త వ్యాపారంలో మీరు చేతులు పెట్టి కాల్చుకోకండి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టం ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, అవమానాలు. మిమ్మల్ని పదవీచ్యులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాదన్న వారికి ఆ కంచాల్లో, అవునున్న వారికి ఆకుళ్ళు పెట్టడం మీ సంప్రదాయం, దాన్ని విరమించుకోండి. ఈరోజు తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామికి హోమం, మణి సూక్త హోమం చేయించుకోండి. చాలా మంచిది, దానివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంటే ఎవరొచ్చినా సరే మనల్ని గౌరవించేందుకు అవకాశాలు ఉంటాయి, లేదా మన అగౌరవాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచుకోవడం, వస్తువులు చేదార్చుకోవడం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం, ఎల్ఐసి లాంటి పత్రాలు ఇబ్బంది పడే అవకాశాలు, డేట్ ఎక్స్పైర్ అయిపోవడం, దానివల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మన సుప్రీంకోర్టు ఒక రూల్ చెప్పింది ఆ మధ్య, అది జూలైలో ఆగస్టులో అనుకుంటా, ఈ ఒక కిస్తు కట్టకపోయినా సరే ఎల్ఐసి వాళ్ళకి ఆ సొమ్ము రాదని చెప్పేసి. ఒక కిస్తు కట్టలేదు ఆయన, కిస్తు కట్టకుండా పాప పెద్దని కాలం చేశాడు, ఆయనకు సంబంధించినటువంటి దమం రాదని చెప్పేసి సుప్రీంకోర్టు. కిస్తు కట్టే వాయిదా కట్టడం వల్ల వారికి దానికి అర్హత కోల్పోతారు వాళ్ళు. అంటే ఈ నెలలో ఈ వాయిదా కడితేనే ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళ నుంచి మీరు అనుమతి పొందినట్టు. ఎప్పుడో 6 నెలల క్రితం అయిపోయింది వాయిదా కట్టలేదు, ఎల్ఐసి డబ్బులు వస్తాయా? రావు. కాబట్టి అలాంటి పత్రాలు, జీవిత బీమా పత్రాలు, వాహన బీమా పత్రాలు జాగ్రత్త చూసుకోండి. అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. విదేశాలకు వెళ్ళడం మానుకోండి. వాళ్ళ స్వదేశీ ప్రయాణాలు కూడా కొద్ది ఇబ్బంది కలిగిస్తాయి. అనేక రకాల చికాకులు, జుట్టు సమస్య, ఎడమ కంటికి శస్త్రిక జరగడం, అలాగే ఎడమ పాదానికి ఏదైనా గాయం అవ్వడం లాంటిది ఉంటుంది. మీ వాహనం దొంగిలించబడే అవకాశాలు, మీ ఆస్తులన్నీ కూడా పరాధీనమయ్యే అవకాశాలు, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తాయి. మరి ఇవన్నీ సమస్యకు పరిష్కారం ఏంటి స్వామి? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మౌనము, డబ్బుల విషయంలో జాగ్రత్త ఉండడం, కస్టమ్స్ ఆఫీసర్ ఎవరి నుంచి కూడా మీకు ఫోన్స్ రావు, అలా రాగానే మీరు ఓటీపీలు కానీ ఇతర డబ్బులు పంపకండి, నష్టపోతారు. వైద్యులు, వైద్య బృందాల వారి న్యాయవాదుల వల్ల నష్టం, రోగికి ప్రమాదం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి ఇబ్బందులు, రైతులకి పంట నష్టం, పూలు పళ్ళు పండించే వారికి నష్టం, మత్స్యకారులకి అలాగే రొయ్యలు చేపలు తెలి వారికి నష్టం, పెట్రోలియం, నూనె, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, పూజాద్రవ్యాల మీ వారికి, నర్సరీ తోటల వారికి ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 7:16 నుంచి 9 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఇలా ఉన్నాయి. శుభయోగము, ధనలాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభం. సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది. నటీనటులకి, దర్శక నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకు కూడా లాభం. బుల్లితెర నటీనటులకు కూడా మంచి అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, చింతపండు బెల్లము పసుపు మినుములు మిర్చి పత్తి వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. రైతులకి చేతి నిండా ధనం ఉంటుంది. పంట దిగుబడి బ్రహ్మాండంగా ఉండబోతోంది. రోగనాశనం, రుణ విమోచనం, బ్యాంకు లావాదేవీలు లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి పదోన్నతులతో పాటుగా బదిలీలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీయాన ప్రాప్తి ఉంటుంది. బెంచ్మీన్ ఉద్యోగం ప్రైవేట్లోకి వెళ్తుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలతలు. విద్యార్థిని, విద్యార్థులకి సమస్త విద్యాభివృద్ధి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ అనే పరీక్షలు విజయం ఖాయం. తోలు పరిశ్రమ, రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత, సోదర మైత్రి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తుల పంపకాల్లో లాభాలు పొందుకోవడం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల అభివృద్ధి. మద్యపాన, హోటలు, బేకరీ ఐటమ్స్, పూజాద్రవ్యాల మీ వారికి, నర్సరీ తోటల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, పెట్రోలియం, నూనె ఉత్పత్తుల వారికి లాభాలు
పంట పండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకోబోతున్నారు. ఈ రాశి వారికి అంతా కూడా శుభయోగం, ఆనంద లాభం, జలవిహారాలు, తీర్థయాత్రలు లాంటివన్నీ కూడా పొందుకోబోతున్నారు. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. తోలు పరిశ్రమ రిక్సిన్ శుభమైన లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలోనూ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు పడించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి అంతా శుభయోగంగా చెప్పవచ్చును. వీరికి మూడు అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు, బంధుమిత్ర శుభయోగ వైవాహిక జీవన ఆనందం, వివాహం కాని వారికి వివాహయోగ్యత, వ్యవహార లాభాలు పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, కళాకారులకు క్రీడాకారులకి అభివృద్ధి, సమస్త రోగ నాశనం, సమస్త శత్రుపీడ పరిహారం, తీర్థయాత్ర సేవన, విదేశీయాన పర్యటన, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, క్రీడాకారులకి మంచి అవకాశాలు, ప్రేయసీ పిల్లల సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటే సూచన, లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనం సంపాదించుకోవచ్చును. పోగొట్టుకున్న వస్తువుల్ని, ఉద్యోగాన్ని, వ్యక్తుల్ని తిరిగి పొందుకునే అవకాశాలు, అనేకమైన దీక్ష, దానివల్ల విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కార్యనియామకాల్లో కానీ, తాత్కాలిక ఉద్యోగంలో పర్మనెంట్ అవ్వడం కానీ, బదిలీలు కానీ మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. తోలు పరిశ్రమ రిగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, కార్మిక సోదరులకి లాభం, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి, కొత్త కొత్త వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగించడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, కోటు తగాదాలు సమసిపోయి ఆనందంగా ఉండడం, సమస్తకార సిద్ధి, జనాకర్షణ శక్తి, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, స్వర్ణకార వ్యాపారత్తులు కలిసి వచ్చే అవకాశం, చింతపండు, బెల్లము, మినపగుళ్ళు, మిర్చి, పత్తి, పసుపు వ్యాపారం చేసే వారికి బాగా కలిసి వస్తుంది. పండదీవుడి బ్రహ్మాండం ఉంటుంది. కార్మిక సోదరులకి లాభాలు ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, పెట్రోలియం, ఆయిల్, బేకరీ ఐటమ్స్, చేనేత కార్మికులకి, దర్జీ పనిచేసే వారికి, టెక్స్టైల్ వ్యాపారం, టైర్ల వ్యాపారం, టైల్స్ వ్యాపారం, పెయింటర్లకి బ్రహ్మాండంగా ఆర్థిక లాభాలు పొందుకోవచ్చు. నర్సీ తోటలు, పూజ ద్రవ్యాలు అమ్మే వారికి లాభాలు పండే అవకాశాలు ఉన్నాయి. ఆనందమయ జీవనం, ఐశ్వర్య ప్రాప్తి. ఈ రాశి వారికి అంతా కూడా శుభయోగము, ఆనందదాయకంగా చెప్పబడుతోంది. వీరికి ఐదు అంకెన అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా 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 అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశం, గొప్ప వ్యక్తులతో స్నేహం చాలా లాభాన్ని కలిగిస్తుంది, స్నేహితుల వల్ల విదేశయానం, స్నేహితుల వల్ల ఉద్యోగ లాభం, స్నేహితుల వల్ల రుణ విమోచనాన్ని పొందుకుంటారు, భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి పదోన్నతులు, బదిలీలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లో లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఖాయం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి రొయ్యలు చేపలు వారికి, మత్స్యకారులకి సంపద, విదేశీయాన ప్రాప్తి, కళాకారులు క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ నాయకులు కలిసి రావడం, వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశాలు, సిమెంటు, ఐరన్, స్టీలు, ఫార్మా రంగంలో పనిచేస్తున్న వారికి, ఉత్పత్తులు చేస్తున్న వ్యక్తులకి లాభం, యజమానులకి లాభాన్ని పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, టైల్స్, టైర్ల పరిశ్రమ లాభాలు, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, తోలు పరిశ్రమలో లాభాలు, రెగ్జిన్ పరిశ్రమలో అభివృద్ధి, అనేక రకాల రుగ్మతుల నుంచి బయటపడడం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ లాభాలు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యుల వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగ ప్రాప్తి, ప్రతి పనిలో ఆదరణ, ఆనందాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డు పిఆర్ లాంటి అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పుష్కలమైన శుభయోగ పరంపర పొందుకునే అదృష్టవంతమైన రోజు చెప్పవచ్చును. వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఉద్యోగంలో పదోన్నతులు, ఆన్ సైట్ ఆపర్చునిటీ, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వినడం, పిల్లల విషయంలో శుభవార్త వినడం, మద్యపాన, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో అభివృద్ధి ఖాయం, తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపచ్చుల వారికి లాభం, సినిమా రంగంలో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ రంగంలో మంచి పదవి పొందుకునే అవకాశం, నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, స్థిరాస్తుల పంపకం, కొనుగోలులో లాభం, ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగించడం, మిత్రుల వల్ల సహకారం, మిత్రుల వల్ల విదేశీయాన మిత్రుల వల్ల ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడవచ్చు, శుభవార్తలు వినేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం, లా పరీక్షలు కానీ, సీఏ లాంటి పరీక్షల్లో కానీ పరిపూర్ణ విజయాన్ని సాధించగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, విందు వినోదాదుల్లో పాలు పంచుకుంటారు, రాజకీయ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు, చింతపండు, పసుపు, బెల్లము, మినుములు, మిర్చి, పత్తి, కిరాణా సంబంధ వ్యాపారస్తులకి లాభం కలిగే అవకాశం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత శుభయోగాన్ని ప్రాప్తించుకోవచ్చు, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి గౌరవం, ఆనందం, ఆర్థిక ప్రయోజనం,
బిరుదులు పొందుకునేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. మంచి మంచి వ్యాపారాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకోవచ్చు. శత్రునాశనం, మిత్రలాభం, అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, పూజా ద్రవ్యాలు అమ్మే వారికి, నర్సరీ తోటల వారికి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న వారికి లాభము, ఆనందం, చేనేత కార్మికులకి, దర్జీ పనిచేసే వారికి, టెక్స్టైల్స్ వ్యాపారంలో అనుకూలతలు, అనేక రంగాల్లో ఆదరణ, ఆనందాన్ని పొందుకునేటువంటి సౌలభ్యం కనబడుతోంది. విశేషమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. భార్యాభర్తల మైత్రి, ప్రేయసిబుల సఖ్యత, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఆన్సైట్ అపార్చునిటీ, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని తప్పక పొందుకుంటారు. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి ఖాయం. కార్మిక సోదరులకి అత్యంత సానుకూలవంతమైన శుభయోగము. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి బ్రహ్మాండంగా కలిసి వచ్చే అవకాశాలు. పెట్రోలియము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయంగా చెప్పబడుతోంది. ఫార్మా రంగంలో కానీ ఇతర రంగాల్లో యజమానులకి ఉత్పత్తి బాగా పెరగడం వల్ల ఆర్థిక ప్రయోజనం తప్పకుండా పొందుకుంటారు. ఈరోజు సమస్త ఆనంద ఆర్థిక శుభయోగ పరంపర కొనసాగుతుంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.